విజయవాడలో మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని అత్యాచార బాధితురాలికి సంఘీభావంగా కోనసీమ జిల్లా పి గన్నవరం స్థానిక మూడు రోడ్ల జంక్షన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జగన్ ప్రభుత్వంలో ఆడపిల్లలపై మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ కేవలం అలంకార ప్రాయం కోసమేనని, బాధితులకు ఏమాత్రం న్యాయం జరగకపోగా వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనంద్ సాగర్ విమర్శించారు. దాని మీద మరి సీఎం గారు మరి చర్య తీసుకోవాలి, హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు నిరసనగా ఈరోజు ఈ కోనసీమ జిల్లా బీగన్నవరం నియోజకవర్గంలో ఈ తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఏకమై ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యమంత్రి కనీసం ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 786 మంది మహిళలపైన అత్యాచారాలు జరిగింది. ఒక్కసారి కూడా బయటకు వచ్చి ఆ తాడేపల్లి ప్యాలెస్ గడప దాటి స్పందించినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఇప్పుడైనా ముఖ్యమంత్రికి మనసు ఉంటే, మనిషి అయితే, అతను ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాననే స్పృహ ఉంటే ఒక్కసారి బయటకు వచ్చి ఈ దారుణ హత్యాకాండలపైన, మానభంగాలపైన, అత్యాచారాలపైన స్పందించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఇంట్లోంచి బయటకు రాకుండా ఇంట్లోనే ముసుగేసుకుని కూర్చునేలాగుంటే ఈ ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ, ఈ యొక్క మానభంగాలపైన న్యాయ పోరాటం చేస్తూ, ఈ వీధి పోరాటం కూడా తెలుగుదేశం పార్టీ కంటిన్యూ చేస్తున్నా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం. ఒక అరాచకమైన పరిపాలన సాగుతోంది. ఎక్కడైతే శ్రీమూర్తి గౌరవం పడుతుందో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. ఎక్కడైతే శ్రీమూర్తి పూజింపబడుతుందో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందని మన పెద్దలు చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం, ఈ 3 సంవత్సరాల్లో సగటున రోజుకు 3 మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. దిశ చట్టం పెట్టారు, ఎక్కడుంది నీ దిశ చట్టం అని చెప్పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. ఏమైంది నీ దిశ చట్టం? ఎవరి మీద నువ్వు మహిళల మీద అఘాయిత్యం చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నావు? ఎవరిని శిక్షలకు గురి చేశావు? నీ యొక్క పరిపాలన అంతమందించడానికి ఈ రాష్ట్రంలోని తెలుగు మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు. త్వరలో నీకు గుణపాఠం నేర్పి వారికి జరుగుతున్న అన్యాయాన్ని, మహిళలపై జరుగుతున్న అరాచకాల్ని వారే అరికట్టించుకునే విధంగా మహిళల మహోద్యమం ప్రారంభించే రోజు ప్రారంభమైంది. ఈ మహిళల ఆగ్రహంతో ఈ పతనం కూడా ప్రారంభమైందని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా కళ్ళు తెరు, మహిళలను కాపాడు, స్త్రీలను గౌరవించు, మహిళలపై అత్యాచారాలు కట్టడి చేసే విధంగా ప్రయత్నించమని హెచ్చరిస్తూ, జై తెలుగుదేశం.